మానవలో పిడకలు పెట్టలేక ఇంకో అంశం. శ్రీమతి రోజారెడ్డి గారు, ఇప్పుడు రోజా సెలవన్ గారు, వారు అయ్యన్న పాత్రుడు గారికి నాలుగు కోసి ఉప్పు కారం, మరి ఉప్పు కారం కాన్సెప్ట్ ఏంటో నాకు తెలియదు. మా చిన్నప్పుడు నారింజకాయ కోసుకుని ఉప్పు కారం వేసుకుని ఇలా పొల్లెట్టుకుని తినేవాళ్ళం. అలా మరి రోజారెడ్డి గారు కూడా అప్పట్లో మరి అలాగ ఉప్పు కారం వేసుకుని తినేసి అలవాటు ఉందేమో మాకులాగా తెలీదు. అసలు ఉప్పు కారాలేట్రా బాబు, అసలు కొయ్యటాలేంటి, కారాలు పెడతాలేంటి, అసలు ఈ మాటలేంటి. సరేనండి, రోజా గారు చాలా దుర్గమ్మని అయ్యని అయ్యని చాలా తీవ్రవాది రూల్స్ కూడా వేశారు కాబట్టి కోసేయండి రోజా గారు, ఉప్పు కారం పెట్టేయండి, చూద్దాం ఏమవుద్దాం. మీరు మంత్రి అయినంత మాత్రాన ఎవరిది పడతాడు కోసేసి ఉప్పు కారం పెట్టేయడానికి, నాలుగులు కోసేయడానికి పర్మిషన్ ఉండదండి. మరి మీకేమన్నా స్పెషల్ పర్మిషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారేమో కోసేయని నాకు తెలియదు. దయచేసి మీరంటే ప్రజల్లో కూడా చాలా గౌరవం ఉంది. ఇలా మీరు ఎవరు పడితే ఆడిది నాలుక కోసేస్తానని చెప్పి దయచేసి మాట్లాడి, ఎవరి ప్రాపకం మీకు అవసరం లేదు. మీరు ఒక ప్రముఖ నటి, సీజన్ నటి, గౌరవం ఉన్న నటి, ఎవరి కోసం ప్రాపకం కోసం తుమ్మితే ఊడిపోయి ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. సో మీ ఇంటెగ్రిటీ అది కోల్పోవద్దని చెప్పి మీడియా ముఖంగా ఎటువంటి దుశ్చర్యలకి నాలుగులు కోసేసి ఉప్పు కారం కాన్సెప్ట్ ఎప్పుడైనా సరదాగా వంట చేస్తే వంటింట్లో వాడండి ఉప్పు కారాన్ని తప్ప, ప్రజలను కోసేసి అక్కడ వంటింట్లో వాడవలసిన ఉప్పు కారాన్ని అలాగా వాడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, బిఫోర్ ఐ క్లోజ్ దిస్ ఇంపార్టెంట్ టాపిక్, నెక్స్ట్ విజయసాయి రెడ్డి అమ్మ దొంగ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు మరొక్కసారి సిఐడి పోలీసులకి కంట్రోల్ చేస్తున్న సజ్జల గారికో మరి ఎడుగురి సందింటి జగన్మోహన్ రెడ్డి గారికి నా వినతి ఏంటంటే, చూస్తూ చూస్తూ ప్రజలు ఊరుకోరు, ప్రజల సహనం చచ్చిపోయే సమయం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మీ సునీల్ కుమార్ గారు మీరు చేసే దాష్టికాలు కోర్టుల్లో పోరాడతాం, ఇవాళ నుంచి చాలా గట్టిగా పోరాడతాం కేంద్రంతో కూడా, మీ అత్యాచారాలు హత్యాచారాలు అన్నీ కూడా తెలియజేసి ప్రజల్ని రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా రక్షకులే భక్షకులైతే, అంటే పోలీసులు ఎవరికైనా కష్టం వస్తే పోలీసు వాడి దగ్గరికి వెళ్తారు, అసలు పోలీసు వాడి దెబ్బకి ఇల్లు వదిలి పారిపోయే పరిస్థితిని తీసుకురావటం అన్యాయం అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు అమ్మ దొంగ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. విశాఖపట్నంలో దశపల్ల ఒకప్పుడు ఒక ప్రముఖ సంస్థానం, దశపల్ల రాణి గారు, కమలాదేవి గారు, ఓకే ప్రియాంబుల్ జస్ట్ సినిమా సీరియల్కి ముందు అలా చెప్తారు కదా, అలా ఒక అర నిమిషం చెప్పేసుకుని. సో ఆ కాన్సెప్ట్ తర్వాత ఆ ల్యాండ్స్ ఎప్పుడో వారి సొంత ల్యాండ్స్, సీలింగ్ నుంచి ఎగ్జంప్షన్ వచ్చింది, ఎవరో ఒక 67 మంది ఒక 16 ఎకరాల 40 సెంట్ల స్థలాన్ని బిట్లు 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 బిట్లుగా కొనుక్కున్నారు. అలలో సగం మంది నాకు కూడా స్నేహితులు, ఎంతోమంది ప్రాణ స్నేహితులు కూడా, వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, రిస్క్ వేసుకున్నారు. గత ప్రభుత్వాలు 22A కింద పెట్టి ఇవ్వాల, బట్ ఎప్పుడో కోర్టులో ఫేవరబుల్గా వచ్చినాయి. బట్ ఇక్కడ అసలు కథ ఏంటంటే, దక్కితే వాళ్ళకి దక్కాలి, లేదంటే ప్రభుత్వానికి ఉండాలి. తగుదనమ్మా అంటే మధ్యలో ఒక పాలుగారే తయారై నీతి వాక్యాలు చెప్తూ, గతంలో చాలా నీతి వాక్యాలు చెప్పాడు ఆ పాలగాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే, చక్కగా 2-3 వైజాగ్ కోస్ట్ ఎల్ఎల్పి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్ 2020 జూన్లో కోనమరెడ్డి ఉమేష్, ఆయన కూడా నాకు తెలుసు బాగా, ఆయన మాజీ అధికారి, ఆయన ఏదో హోటల్ కొట్టుకుంటే పాపం హోటల్లో కూడా వాటర్ కొట్టించాడంట పాలగాడు. సో కాబట్టి ఏం చేస్తారు, మరి అక్కడ పోయింది ఇంకెక్కడో కవర్ చేసుకోవాలి. సో ఉమేష్ గారు, వారి శ్రీమతి లక్ష్మి కోనమరెడ్డి గారు ఒక సంస్థ స్థాపిస్తే, ఆ సంస్థలో మరొక ఈయన ట్రస్ట్ పెట్టాడు, ప్రజాసేవ కూడా చేస్తా అంట సాయిరెడ్డి, చేసి అన్ని దొంగ పనులు, ప్రజాసేవ ఏదో భారతీయ ట్రస్ట్ అని ఏదో పెట్టాడు, భారత్తో భారతీయ ఒక ట్రస్ట్ పెట్టాడు ఆయన. ఆ ట్రస్ట్ పెట్టి డబ్బులు బాగా కలెక్ట్ చేశాడు అనుకోండి, ఎంత ఖర్చు పెట్టాడు మనం తెల్లో. సో అందులో గోపీనాథ రెడ్డి గారు అని చెప్పి ఇంకొకరిని కూడా అందులో మెంబర్ కింద చేసి దాని పేరు మార్చారు.
ఏంటి ఆ కొత్త పేరు? అష్యూర్ డెవలపర్స్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫర్మ్. అందులో ఒక 20 లక్షల మూలధనం ఉంది. ఇది ఎలా ఉండగా ఈ అష్యూర్ డెవలపర్స్తో ఈ రాణి గారి దగ్గర కొన్న 67 మందిని రే తోలూరు భద్రం మీకు ఇది క్లియర్ చేయం, మేము మొత్తం వెనక్కి తీసుకుంటే మీరు మొత్తం పోతారు. సో కాబట్టి మర్యాదగా ఈ ఉమేష్ గారితో డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయండి. ఏంటి 70% మాది, అంటే ఉమేష్ది, అంటే ఆన్ పేపర్ అంటే అసలు అంతా మావాడిదే, సరే ఆ పైవాడికి కూడా వాటా లేకుండా ఇన్ని ఎందుకు ఎలా చేస్తారు అనేది కామన్ మ్యాన్ థింకింగ్. నిజమా కాదా అన్నది మనకు తెలుసు, బట్ కామన్ మ్యాన్ థింకింగ్ అది. సో ఈ 70% ఉమేష్ పేరు మీద వేణుంబాక విజయసాయి రెడ్డి అల్లుడు కూతురు, మిగిలింది ఆ స్థలం ఓనర్కి. సో దీని మీద అలాగ ఆపి ఆపి అన్ని సంతకాలు పూర్తయ్యి అంతా బాగానే ఉందనుకున్న తర్వాత లటక్కని మన రాత్రి ఇచ్చారు. సరే ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలైతే 2 అవర్స్ లాగా పేల్చేస్తామని తెలుగుదేశం వాళ్ళు అన్నారు. సరే అది సెకండరీ, అదేమవుతుందో సెకండరీ. ఇప్పుడు ఈ యశ్వర్ డెవలపర్స్కి సాయిరెడ్డి గారి కుమార్తె నేహ, శ్రీమతి నేహారెడ్డి, శ్రీయుతులు వినాక రోహిత్ రెడ్డి గారు, వారు ఒక కంపెనీ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ పెట్టారు 1 లక్ష రూపాయల క్యాపిటల్తో. వాళ్ళు అదేంటి చాలా గమ్మత్తుగా ఉంది, అది అన్వీన్ ఏదో అవియాన్, అవియాన్ రియల్ ఎస్టేట్స్ అని ఒక కంపెనీ పెట్టారు. అవియాన్ రియల్ ఎస్టేట్స్ 1 లక్షతోనే పెట్టినప్పటికీ వాళ్ళకి 4 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది అన్నదే ఆ ఎంట్రీ లేదు. కానీ వాళ్ళు అవియాన్ రియల్ ఎస్టేట్ వారు ఎటువంటి గ్యారంటీ లేకుండా 4 కోట్ల రూపాయలని ఈ యశ్వర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్కి ఉత్తిని ఇచ్చారు. అంటే మీకు అర్థమైపోయింది కదా సినిమా, ఇప్పుడు ఉత్తిని ఎవడని ఎత్తాడా? ఏం జరిగిందంటే కూడా యూరిన్ పోయిన సమాజంలో మనం ఉన్నాం, అందులోనూ అసలు మా వాళ్ళు సంగతి మీకు తెలుసు. ఎందుకు ఇస్తాడు ఉమేష్కి 4 కోట్లు సరదాగా ఉంచుకో ఉమేష్ అని ఇస్తాడా? రోహిత్ రెడ్డి, రోహిత్ రెడ్డికి ఉమేష్కి సంబంధం ఉంటుంది ఇవ్వటానికి. సో ఈ అగ్రిమెంటు వీళ్ళదే, వీళ్ళే తెర వెనుకుండి ఈ డ్రామా అంతా ఆడించారు. సో ఆ 16 ఎకరాల్లో 70%, మామూలుగా అయితే 65 నుంచి 70% ల్యాండ్ ఓనర్కి, 30 నుంచి 35% ఇటు ఉంటుంది. ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి ఆ 30% అన్న ఇస్తారెవడో మనకు తెలియదు. బట్ చెప్పొచ్చేది ఏంటంటే కొట్టొచ్చినట్టు కనపడేది ఇది మింగింది విజయసాయిరెడ్డి విశాఖ పాలెగాడుగా ఉండి. ఎవరైనా సరే గతంలో అమర్నాథ్ అని ఈ మధ్యన అతిగా మాట్లాడే ఒక మంత్రి, మతి లేకుండా అతిగా మాట్లాడే ఒక మంత్రి నన్ను కామెడియన్ అని కూడా అన్నాడు ఈ మధ్యన. సో వాడు హీరో, అమర్నాథ్ హీరో. హీరో అమర్నాథ్ గతంలో ఈ దశపల్ల భూములు తెలుగుదేశం వాళ్ళు ఇలా కుట్ర చేస్తున్నారు కొట్టేయటానికి అది ఇది బంధువులో ప్రాణం ఉండగా ఏదో వచ్చేస్తాను ఇచ్చేస్తానని అన్నట్ట. మరి ఇప్పుడు అమర్నాథ్ గారు మరి ఇప్పుడు వివరాలన్నీ ఉన్నాయి. ఈ పినాక రోహిత్ రెడ్డి యాక్చువల్గా ఇచ్చింది 9 కోట్లు అంటున్నారు. ఆ వివరాలు కూడా రేపో మాపో రావచ్చు బయటికి. ప్రస్తుతానికైతే వచ్చిన వివరాలు అక్కడ ఫైల్ చేసిన వివరాల ప్రకారం 4 కోట్లు అయితే ఉత్తిని అప్పించాడు. సో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇచ్చారు. మెయిన్ లింక్ ఉమేష్ ఇంట్లో సాయిరెడ్డి 20 సంవత్సరాలు ఉన్నాడు. సరే అతను హోటల్ కొట్టేశాడు. ఉమేష్ ఇతని ట్రస్ట్లో మెంబరు, గోపీనాథ్ రెడ్డి ఉమేష్ ఇతని ట్రస్ట్లో మెంబర్లు. ఆ గోపీనాథ్ రెడ్డి ఉమేష్ కంపెనీకి సాయిరెడ్డి కూతురు అప్పించింది నేహారెడ్డి గారు. సో ఆ అప్పించిన ఏ కంపెనీకి అయితే వీళ్ళు అప్పించారో ఆ కంపెనీకి ముందే 2 సంవత్సరాలు ముందే చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇప్పుడు ల్యాండ్ దఖలపరచడము నిన్న కలెక్టర్ గారి ఆదేశము ప్రకారము అయిపోవచ్చు ఎత్తేశారు. ఇప్పుడు ఇదంతా లింక్ ఏంటంటే ఎందుకు విశాఖపట్నం విశాఖపట్నం అని చెప్పి పీక్ కోసిన కోళ్ళగా వీళ్ళు కొట్టుకుంటున్నారంటే ఇలా ఎన్నో 1000 ఎకరాలు కొట్టేశారు.
మా ప్రభుత్వ పెద్దలు కొన్ని వేల ఎకరాలు నేను మొన్న చెప్పాను కదా సిట్ వేశారు గతంలో కొట్టేసిన వాళ్ళ దగ్గర వీళ్ళు భయపెట్టి రాసుకుని ఇదిగో సిట్లు వేసేసాం మీ పని క్లోజ్ అని చెప్పి అగ్రిమెంట్లు చేసి ఆ చుట్టుపక్కల భూములన్నీ మా వాళ్ళు కొట్టారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆ సిట్ రిపోర్ట్ మొన్న మాట్లాడిన తర్వాత కూడా ఎవరో స్పందించలా ఇవ్వండి డాక్టర్ విజయ్ కుమార్ రిపోర్టు అనురాధ్ గారి రిపోర్టు బయటపెట్టండి పెట్టరు సో ఇది దీనికి లాగానే శ్రీరంగ నేతలు చెప్పినట్టు సాయిరెడ్డి గారి నాయకత్వంలో ఈ దొంగలు చేశారు ఈ దొంగల నాయకుడు ఎవరో మనకు తెలియదు ప్రస్తుతానికి అందరికీ తెలిసిన తెలియనట్టే తేలికొట్టిన దొంగల్లో ఉండాలి లేకపోతే పైకి మాట్లాడుకుంటే సిఐడి సునీల్ వచ్చేస్తాడు కాబట్టి ఇంకొద్ది రోజులు కేంద్ర ప్రభుత్వం వీళ్ళ మీద పూర్తి చర్యలు తీసుకునేదాకా ఈ ఆగడాలని మరి భరించాల్సి వస్తుందా లేదా చూద్దాం సో వెరస్ తేలింది ఏంటంటే సాయిరెడ్డి దొంగ భలే దొంగ అంటారా మంచి దొంగ అంటారా ఇంకే చాలా దొంగలు ఉన్నాయి కదా విశాఖ దొంగ అని కొత్త టైట్లు పెట్టుకుంటారా అమ్మ దొంగ అంటారా చిలిపి దొంగ అంటారా ఏమంటారు మేము ఓకే వదిలేస్తున్నా అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా ఇప్పుడు ఈయన మరి నేహారెడ్డి నా కూతురు కాదు పినాకర్ రెడ్డి నా అల్లుడు కాదు ఉమేష్ ఎవరో నాకు తెలియదు నా ట్రస్ట్లో బోల్డ్ మంది ఉంటారు వాళ్ళు ఎవరో మా అల్లుడు చేసుకున్న ట్రాన్సాక్షన్కి నాకు సంబంధం ఏంటి ఎష్యూర్ రియల్ ఎస్టేట్కి అవియాన్ డెవలపర్స్ నుంచి 4 కోట్ల రూపాయల రుణం ఇచ్చారు ఏది ఎటువంటి అన్సెక్యూర్ లోన్ ఇచ్చారు సెక్యూరిటీలు ఏమీ లేకుండా వాళ్ళు 67 మందితో అగ్రిమెంట్ చేసుకున్నారు దసపల్ల రాణి గారి దగ్గర కొన్న భూమిని ఆ భూమి 22A లో ఉంది అది ప్రభుత్వ ఆధీనంలో ఉంది మొన్నటి దాకా వీళ్ళు అగ్రిమెంట్లు అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు అడ్డడ్డ సుప్రీంకోర్టు అప్పుడే చెప్పింది కోర్టు తీర్పును మనం గౌరవించాలి అని చెప్పి ఇప్పుడు ఇలా చేసేశారు ఎత్తేశారు అసలు విశాఖను ఎత్తేయడానికే అక్కడో మంత్రి అక్కడో మంత్రి ఇక్కడ దువ్వాడ శ్రీనివాసు వచ్చేస్తే కనుక ఇచ్చేస్తానంటాడు దాడిచేటి రాజా గారు దాడి చేస్తారు అమర్నాథ్ గారు ఇక్కడ ఇంకోటి చెప్తారు నిన్న పాపం చాలా ఉత్తమరాలు మా గీత గారితో కూడా ప్రజలందరూ వికేంద్రీకరణ కోరుకుంటున్నారంట గీత గారికి చెప్పారు ఏంటో మరి మాకు వికేంద్రీకరణ కావాలి మేడం అని ఏంటో మరి మంచికి మరో పేరుగా ఉన్న గీత గారిని కూడా ఇందులోకి లాగారు మీరు ఎన్ని చేసినా ఓ 4 రోజుల్లో ఈస్ట్ గోదావరి ప్రవేశిస్తారు చూద్దాం వెస్ట్ గోదావరి కన్నా ఈస్ట్ గోదావరిలో రాజమండ్రిలో బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటారు నాకు తెలుసు సో కాబట్టి రాజమండ్రి ఎంపీ గారు కాకినాడ ఎంపీ గారు ఉత్తరాంధ్ర ఎంపీలు వీళ్ళందరూ ఎన్ని పొర్లు దండాలు పెట్టినా మా నాయకుడు ఆస్తులు ఉండాలి అంటే మా సాగిరెడ్డి కొట్టేసిన ఆస్తులు ఉండాలి అంటే మా ముఖ్యమంత్రికి వాటాలు ఉన్న రాజధానిలో ఇవన్నీ ఉండాలి అంటే వికేంద్రీకరణ జరగాలి అని వేసుకుంటారు కేకలు ఎవరికి తెలియదు మీ సినిమా స్టెంట్లు మీ నాయకుల ఆస్తుల కోసం విశాఖలో రాజధాని పెట్టాలా దానికోసం ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతారా ఇవాళ కూడా మళ్ళీ సాక్షి పేపర్లో ఫ్రంట్ పేజీలో వికేంద్రీకరణకై అసలు అట్టుడుగుతున్న ఇది అట్టు లేదు ఉడికింది లేదు అసలు మాట్లాడింది లేదు అయినా సరే ఎందుకనేది విశాఖను ఎందుకు వీళ్ళు కోరుకుంటున్నారు అనేది అతి స్పష్టంగా ఇందులో తెలిసిపోయింది ముగించే ముందు ఒక్క అంశం నిన్న తమ్ముడు రాజేష్ అద్భుతంగా మొన్న లక్ష్మీపార్వతి గారు మాట్లాడిన స్పీచ్ కౌంటర్ ఎన్కౌంటర్ అని చెప్పి నేను ముందు చూడలేకపోయా నిన్న రాత్రి పడుకునే ముందు చూస్తే అది గంట ఆ గంట ఆపకుండా చూడాల్సి వచ్చింది అద్భుతం అది అందరూ కూడా చూడాలి చక్కటి విశ్లేషణ చేశాడు రాజేష్ సో ఈ సందర్భంగా ఎందుకు అప్పుడు అలా జరిగింది ఇవిడ ఇలాగ వచ్చి మాట్లాడారు ఆవిడతో మాట్లాడించారు ఈ ఒక్క ఫోటో చూడండి జస్ట్ ఫోకస్ చేయండి అప్పుడు వీరగంధం సుబ్బారావు గారు
వేరే కన్నా సుబ్బారావు గారు హరికథలు చెప్పేవారు. వారికో భార్య ఉన్నారు, అంటే ఈవిడ కాదులేండి, ముందు వారికో నలుగురు సంతానం కూడా ఉంది. ఆవిడ కాలం చేసినట్టున్నారు, ఈవిడ హార్మోనిస్ట్గా ఎంట్రై, ఆ తర్వాత నాథ, అంటే ఆయన చెప్పిన మాట, నేను చెప్పేది. సుబ్బారావు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను చేసుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని, మీ పాపదాసిగా ఉంటానంటే. ఆయన పాపదాసిగా అవకాశం ఇచ్చారు, ఒక పుత్రుని కూడా ప్రసాదించారు. ఓకే, ఆ తర్వాత అంటే రాజేష్ చెప్పింది చెప్తుంది, ఈవిడ ఆత్మ చరిత్ర రాయటానికి రావటం, సరే అదే డైలాగ్ ఇక్కడ రిపీట్ చేయటం. దట్ టైం పాపం పెద్ద ఆయన యాక్సెప్ట్ చేయటం. సో ఆత్మకథ రాసుకోవాలి, ఆత్మకథ రాసుకోవచ్చు, సరే అక్కడ హార్మోనియం కొట్టేవారు, ఓకే. బట్ ఆత్మకథకు పరిమితం కాకుండా అపరిమితంగా రాజకీయాల్లో దూరిపోయి, ఆవిడే చెప్పారు ఆ సీట్ నేను డిసైడ్ చేశా, ఈ సీట్ నేను డిసైడ్ చేశా, ఆ రామ్మోహన్కి నేను ఇచ్చా, ఇలాంటివన్నీ సీట్లు ఇచ్చామని ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు, మరి డెఫినెట్గా మరి పార్టీ అంటే అది అందరి సొత్తు కాబట్టి డెఫినెట్గా పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో ఈ హార్మోనియం నుంచి కానీ ఆత్మకథ నుంచి కాపాడుకునే ప్రయత్నం చేసి ఉండొచ్చు. దాన్ని ఇలాగా ఇప్పుడు ఈ రకంగా మా పార్టీ వాళ్ళు ఆవిడ్ని ప్రవేశపెట్టి రామారావు గారి పేరు తీసేసి దాన్ని కవర్ చేసుకుంటానికి పాప అన్యాయంగా లక్ష్మీపార్వతి గారిని ప్రవేశపెట్టి ఏదో మర్చిపోయారు ఆవిడ గురించి. ఎందుకంటే ఏదో ఆవిడ వలనే 226 సీట్లు వచ్చినాయి అన్నారు, మరి ఆవిడ వలనే సీట్లు వస్తే పాపం ఆ తర్వాత ఆవిడకి 1500 ఓట్లు వచ్చినాయి, ఆ పార్టీ మొత్తానికి కూడా 0.5% ఓట్లు కూడా రాలా. సో మరి ఆవిడ వల్ల నా వల్లే నా వల్లే అంటే మరి ప్రజలందరూ నీ వల్లే అని చెప్పి చెప్పినట్టు అయింది కదా. పాపం ఆవిడ జీవితాన్ని కూడా పులివెందుల బస్టాండ్ చేశారు, ఇదివరకు ఏదైనా ఉంటే ఏదో బందర్ బస్టాండ్ అన్నారు, పులివెందుల బస్టాండ్ అంటే పాకలు కాబట్టి ఆవిడ జీవితం సంతోషంగా గడిచిపోయి ఆవిడ జీవితం పులివెందుల బస్టాండ్ చేశారు. సో కాబట్టి చీప్ ట్రిక్స్ ప్రయోగిస్తే మిగిలిన చరిత్రలన్నీ బయటికి తీసుకొస్తారు కాబట్టి అది మంచి పద్ధతి కాదు. వీలైతే విషయం ఉండాలమ్మా, మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాడు కాబట్టి ఆ కలలను సాకారం చేసుకునే దిశగా జాతీయ కార్యదర్శిగా విజయసాయి రెడ్డి గారిని మేము అప్పుడే నియమించాం. మా పార్టీ ఆల్రెడీ జాతీయ పార్టీ, మాకు ఇలాగప్పుడు ఇప్పుడు జాతీయ పార్టీగా ప్రకటించుకోవాల్సిన అవసరం మాకు లేదు. సో కాబట్టి చూద్దాం మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని అయితే అప్పుడు దేశానికే విశాఖ రాజధాని చేస్తారేమో కూడా చూద్దాం. ఈలోపు ఇంకా ల్యాండ్స్ పెంచుకోండి. సరే నేను పొన్నియన్ సెల్వన్ సినిమాకి వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా అక్టోబర్ 2 పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారి 153వ జయంతి ఈ సందర్భంగా